ఆశీర్వదించబడిన సంఘాలుగా ఉండాలి. ఎగ్జాంపుల్ అండ్ ఎగ్జాంపుల్. మనము అనేకులకు ఉదాహరణగా మాదిరిగా ఉండాలి. ఇన్ గూడూర్, గూడూర్లో హూ హావ్ హడ్ ఎ గాడ్ సర్వెంట్ కాల్డ్ జేసుదాస్ గూడూర్, హి ఇస్ నోన్ యాస్ గూడూర్ జేసుదాస్. అక్కడ దేవుని సేవకుడు జేసుదాస్ అని గూడూర్ జేసుదాస్ అంటారు. ఐ వాస్ వెరీ మచ్ బ్లెస్డ్. అక్కడ పరిచర్య ద్వారా నేను ఎంతో జీవించబడ్డాను. 1953 లో తిరిగి జన్మించాను. I was in the fellowship until 1959. Then I moved to college in Karnool. 1959 వరకు అక్కడ సహవాసంలో ఉన్నాను. దాని తర్వాత కర్నూల్ కి కాలేజీకి వెళ్ళాను. And I grew in the portals of the house of God. దేవుని మందిర ఆవరణములో నేను పెరుగుతూ వచ్చాను. They were practicing what they were preaching. వారు ఏది బోధిస్తారో అదే జరిగించేవారు. He talked so much about faith. విశ్వాసమును గురించి ఎంతో ఎక్కువగా చెప్పేవాడు. When you have faith, విశ్వాసం ఉన్నప్పుడు యు హావ్ దట్ సబ్జెక్ట్ ఆఫ్టర్వర్డ్స్ విల్ సీ ఇన్ డిటైల్. నా తర్వాత విశ్వాసం అనే అంశం చూస్తాం. నాట్ టెల్ ఎనీ అదర్ బట్ టు గాడ్. ఆయన వేరే ఎవరికి చెప్పడు గాని దేవునికే చెప్పుకుంటాడు. ఇఫ్ యు హావ్ ఫెయిత్, మనకు విశ్వాసం ఉంటే వి విల్ నాట్ టెల్ ఎనీబడీ బట్ వి టెల్ గాడ్. మనం ఎవరితో పంచుకోము, దేవుడితోనే చెప్తాం. దట్ ఇఫ్ యు టెల్ పీపుల్ దెన్ దేర్ ఇస్ నో ఫెయిత్. నీవు ప్రజలకు తెలియజేస్తున్నావు అంటే విశ్వాసం లేనట్టే. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. దేవుని వాక్యం అంటుంది నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇన్ ఎర్లీ 40s, నలభై దశకంలో ఆరంభంలో భక్ సింగ్ ఇస్ టు టెల్ ది గాడ్ సర్వెంట్. సౌల్ భక్ సింగ్ గారు దేవుని సేవకులకు చెప్పేవారు. అట్ ద టైమ్ ఫిలిప్ దాసన్, బ్రదర్ మార్టిన్ అండ్ బీజపాల్ ఆల్ వర్ దేర్. బ్రదర్ ఫిలిప్ గారు, దాసన్ గారు, బీజపాల్ గారు ఉన్నారు. He used to tell them, వాళ్ళందరికి చెప్పేవాడు, do not tell any believer that you don't have coconut oil to apply to your hair. నీ తలకు కొబ్బరి నూనె లేకపోతే నాకు కొబ్బరి నూనె లేదు అని విశ్వాసులకు తెలపకూడదు అనేవాడు. Don't share with any believer that you don't have a soap, that is why you did not take bath. నీకు సబ్బు లేదు గనక స్నానం చేయలేదు అని ఎవరికి చెప్పొద్దు అన్నాడు. Every believer, every God servant there in Jehoshama, in those years, they will get quarter of a soap. చండి జెహోషామ cut into four parts, each one given one part. ఆదినాలు జీవశామాలు ఉన్న దేవుని సేవకులకు సబ్బును నాలుగు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కు ఇచ్చేవారు. That's all. అంతే. They are not supposed to tell anybody. ఇంకా లేదు అని ఎవరు చెప్పకూడదు. That is how in the early years in our fellowship they maintained faith. కాబట్టి మన సహవాసంలో ప్రారంభ సంవత్సరాల్లో విశ్వాసమును అట్లా ఆచరించారు. I was very much blessed in Gudur. Gudur lo, Gudur is, you know where Gudur is, near Nellore. నెల్లూరుకి దగ్గరలో ఉంటది, మీకు అంత తెలిసే ఉంటది. అండ్ జేసుదాస్, అక్కడ సోదరుడు జేసుదాస్ గారు కేమ్ విత్ us టు హోలీ కాన్వోకేషన్ ఇన్ మద్రాస్. మద్రాస్ లో పరిశుద్ధ సమాజ కూటాలకు వచ్చాడు. అండ్ దెన్ ఆఫ్టర్ ది కాన్వోకేషన్ వాస్ ఓవర్, కూడికలు అయిపోయినాయి. వి ఆల్ కేమ్ టు ది మద్రాస్ సెంట్రల్. మద్రాస్ సెంట్రల్ కి స్టేషన్ కు వచ్చాం. గాట్ ఇంటూ ఎ ప్యాసింజర్ ట్రైన్. ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాం. అండ్ దెన్ హి వాస్ సీయింగ్ us ఆఫ్. ఆయన మాకందరికి వీడుకోలు చెప్తున్నారు. మేకింగ్ షూర్ దట్ ఎవరీబడి సెటిల్ డౌన్ ఇన్ ది కంపార్ట్మెంట్. అందరూ కంపార్ట్మెంట్ లో ఉన్నారా లేదా చూస్తున్నాడు. బట్ హీ డిడ్ నాట్ గెట్ ఇన్. అయితే తాను ఎక్కలేదు. ఎవరీబడి వాస్ సేయింగ్, అన్న గెట్ ఇన్, ట్రైన్ ఇస్ అబౌట్ టు మూవ్. అన్న ట్రైన్ వెళ్ళిపోతుంది త్వరగా, ఎక్కువ ఎక్కువ. హీ విల్ ఓన్లీ స్మైల్ అండ్ వేవ్ హిస్ హ్యాండ్. ఆయన నవ్వుతూ అందరికి అలా చేయి చూపుతున్నాడు. ఇంకా రైలు కదిలింది. వి థాట్ హీ హస్ గాట్ ఇంటూ ది కంపార్ట్మెంట్ ఇన్ సమ్ అదర్ కంపార్ట్మెంట్. మేమేమనుకున్నామంటే వేరే ఏదో బోగిలో ఎక్కుంటాడు అనుకున్నాం. When we arrived in Gudur, he was not there in the train. మేము గూడూర్ లో దిగేసరికి ఆయన ట్రైన్ లో లేడు. Afterwards he gave testimony. తర్వాత ఆయన సాక్ష్యం చెప్పాడు. How serious he is about maintaining the faith. చండి విశ్వాసము కలిగి ఉండే విషయంలో ఆయన ఎంత గంభీరంగా దాన్ని తీసుకున్నాడు చెప్పాడు. You may be surprised. మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. He walked because he did not have fear. He did not tell anybody. ఆయనకు ఆ రైలు ఛార్జీలకు డబ్బు లేదు గనక ఎవరికీ చెప్పకుండా మద్రాస్ నుండి గూడూరుకు నడుచుకుంటూ వచ్చాడు. ఫ్యూ డేస్ ఫర్ హిమ్. అట్లా నడవటానికి కొన్ని దినాలు పట్టింది. అండ్ వెన్ హి షేర్డ్ దట్ ది హోల్ కాంగ్రిగేషన్ క్రైడ్ అలౌడ్, గట్టిగా కేకలేసి ఏడ్చినారు. ఆయన మాటలు చెప్పినప్పుడు అక్కడ సమాజం అంతా కూడా గట్టిగా ఏడుస్తూ వచ్చారు. దట్ ఈస్ హౌ దే లివ్డ్. చూడండి అప్పుడు వాళ్ళు అట్లా జీవించారు. That is how they practiced faith. విశ్వాసాన్ని ఆ రీతిగా ఆచరిస్తూ వచ్చారు. Later in my life, తర్వాత నా జీవితంలో, his life and testimony was a great challenge to me. ఆయన జీవితము ఆయన సాక్ష్యము నాకు గొప్ప సవాలుగా ఉంటుంది. God enabled me also to maintain that faith. అటువంటి విశ్వాసం కలిగి ఉండటానికి నాకు కూడా దేవుడు సహాయపడుతున్నాడు. ఎవరికి అవసరం లేదు, ప్రభుకే చెప్పాలా.